హాయ్ పిల్లలు నేను మీ కథల చదివే వచ్చాను ఇప్పుడు మనము మాయాదర్పణం సీరియల్ ఆరవ భాగం విందాం ఆ దండోరా విని కరటక శర్మ అనే జిత్తుల మారి గదాధరుడు అనే యువకుణ్ణి రాజకుమారి అన్వేషణకు బయలుదేరదీస్తాడు ఆ పాటికి జయసింహుడు చాలా దూరం వెళ్ళి ఒక పూటకుళ్ళ ద్వారా సంగీత వృక్షం గురించి వింటాడు దాన్ని రహస్యం ఛేదించి ఆ రూపంలో ఉన్న రాక్షసుడి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉన్నాడు ఆ తర్వాత జరిగిన కథ ఇప్పుడు మనం విందాం జయసింహుడు నవ్వి ఇది అర్థం లేని ప్రశ్న అందరికంటే గొప్ప సౌందర్యవతి అంటూ ఎవరూ ఉండరు ఎవడికి యువత నచ్చితే వాడి కళ్లకు ఆమెయే భూలోకరంభలాగా కనపడుతుంది అన్నాడు ఇలా జయసింహుడు ఇచ్చిన సమాధానాలను విని రాక్షసుడు నివ్వెరబోయాడు ధన్యుణ్ణి జయసింహ ధన్యుణ్ణి నేటితో నాకు శాప విమోచనమైంది నేను ఒక గంధర్వుడిని మా గురువు నాకు నేర్పిన సంగీత విద్యనంతా నాలో దాచుకుని ఎవరు అడిగినా కూడా నేను ఒక్క స్వరము నేర్పలేదు ఈ విద్యాలోభం ఫలితంగా నాకు రాక్షస జన్మ ప్రాప్తించింది నేటితో నీ వల్ల నాకు విముక్తి కలిగింది నా సంగీత విద్యను నీకు ధారపోస్తున్నాను నీవేదైనా వరం కోరుకో అంటూ అతను గంధర్వులా మారాడు జయసింహుడు గంధర్వుడికి నమస్కరించి ఓ దివ్యమూర్తి గాంధర్వ సంగీత విద్య దారబోసినందుకు కృతజ్ఞుణ్ణి అయితే అమరావతి నగరపు రాకుమారి అవంతి సుందరిని ఒక నిమళ్ల గుంపు అపహరించుకొని పోయింది అంజనంలో మయూరాక్షి కనబడింది మయూరాక్షికి మాయా ద్వీపానికి ఏమిటి సంబంధం అవంతి సుందరి ఎక్కడ ఉన్నదో చెప్పగలవా అని అడిగాడు మయూరాక్ష పేరు వినగానే గంధర్వుడు భయపడిపోయాడు జయసింహుడు గంధర్వుడి ముఖం చూసి ఆశ్చర్యపడి అదేమిటి మయూరాక్ష పేరు చెప్పగానే మీ ముఖం రంగులెలా మారిపోయింది అని అడిగాడు పోయి వీరుడా విను మయూరాక్ష పేరు నేను కానీ మా గంధర్వలోకంలో మిత్రులు కానీ వినడమే కానీ ఎన్నడూ కన్నది లేదు నేను సంగీత విద్యను నేర్చుకుని ఎవరికీ దానం చేయకపోవడం వలన రాక్షసుడిగా మారాను అలా మారకముందు గంధర్వలోకంలో ఉండేవాణ్ణి మయూరాక్షి అనే శక్తివంతమైన దేవత సముద్ర మధ్యంలోని ఒక మంత్రాల దేవిలో ఉన్నదట అనేక దేశాలు తిరిగే మా గంధర్వ మిత్రులు కొందరు ఆ ద్వీపాన్ని అన్వేషిస్తూ పోయి నశించారు ఆ వార్తలు మా గంధర్వలోకానికి వచ్చాయి అప్పటి నుంచి మా లోకంలోని వారికి మయూరాక్షి పేరు ఉంటేనే భయం అందువల్లనే నీవు మయూరాక్షి గురించి ప్రశ్నించగానే భయపడ్డాను అన్నాడు గంధర్వుడు జయసింహుడు కొన్ని క్షణాలాగి పోని ఆ మయూరాక్షి ఉండే మంత్రాలదేవి ఏదిక్కున ఉంటుందో చెప్పగలవా అని ప్రశ్నించాడు పోయి జయసింహ విను హిమాలయ పర్వతాలకు భాగంలో ప్రయాణం చేస్తూ పోతే సముద్రం వస్తుంది సామాన్యంగా మా గంధర్వుడు ఈ మార్గంలోనే ఎగుకుంటూ పోతూ ఉంటారు బహుశా మా గంధర్వ మిత్రులు మయూరాక్షి కోసం ఈ మార్గంలోనే పోయినట్టు విన్నాము అలా కొంత దూరం పోతే శుక్ల ద్వీపం కృష్ణ ద్వీపం అరుణ ద్వీపం నారికేళ ద్వీపం వస్తాయి ఈ ద్వీపాలలో ఎక్కడో మయూరాక్షి ఉండే దేవికి సంబంధించిన రహస్యం తెలిసే అవకాశం ఉంది కాబట్టి నేను నీకు చేయగలిగిన సహాయం ఒక్కటే నీవు నా భుజాల మీద కూర్చుంటే నిన్ను ఆ నాలుగు ద్వీపాల మీద తిప్పుతాను అక్కడ మనం మయూరాక్షికి సంబంధించిన సమాచారం మరికొంత సేకరిద్దాం అన్నాడు గంధర్వుడు జయసింహుడు ఈ మాటలు విన్నాడు అతని భయానికి బదులు ఆశ్చర్యం కలిగింది ఎక్కడ మంత్రాలదేవి ఎక్కడ అమరావతి నగరం మానవులే కాదు గంధర్వులు కూడా కని విని ఇరుగని ఆ భయంకర ప్రదేశంలోకి నెమలి రాక్షసుడు అవంతి సుందర్ని ఎందుకు అపహరించుకొని పోయినట్టు ఎంత ఆలోచించినా ఈ రహస్యం బ్రహ్మదుర్భేద్యంగానే ఉండిపోయింది పోయి జయసింహ ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు గంధర్వుడు అది విని జయసింహుడు తన ఆలోచన నుంచి తీర్చుకొని మీ సహాయానికి కృతజ్ఞుణ్ణి నేను మీ భుజాలపైకి ఎక్కి ఆ ద్వీపానికి వెళ్ళవలసిన అవసరం లేదు నా మార్గం ఏదో నేనే చూసుకోగలను కాకుంటే ఆ ద్వీపాలను గురించి మరేమైనా సమాచారం ఉంటే చెప్పండి చాలు అన్నాడు నేను వాటిని గురించి కొంతవరకే విన్నాను ద్వీపం అనేది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందట అక్కడ సూర్యాస్తమయం అనేది ఉండదట కృష్ణ ద్వీపంలో వెలుగుతూనే ఉండదట ఎప్పుడు అంధకారంతో నిండి ఉంటుందట ఈ కరుణ ద్వీపం మంటలతోనూ గంధపు కొండలతోనూ ఉంటు నిండి ఉంటుందట అక్కడ ప్రాణకోటి అనేది ఉన్నాదో లేదో తెలియదు ఈ ద్వీపాలు దాటి వెళ్తే నారికేళ్ల ద్వీపం వస్తుంది దీనిలో వృక్షములు జంతువులతో పాటు మానవ సంచారం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఆ మానవులు ఎలాంటి వారో నాకు తెలియదు మరణించిన మా గంధర్వ మిత్రులు ఈ నాలుగు ద్వీపాలకు వెళ్ళినట్టు తెలిసింది మైగురాక్షి ఉండే మంత్రాల దీవి వీటికి అవతలు ఎక్కడో ఉంది ఆ దీవికి వెళ్ళే మార్గానికి సంబంధించిన రహస్యం మాత్రం ఈ శుక్లపక్ష అరుణ నారికేళ ద్వీపాలలో ఎక్కడో ఉన్నట్టు తెలుస్తుంది నీవు నాకు సహాయం చేశావు కాబట్టి అవసరమైతే నేను నీ వెంట వస్తాను అన్నాడు గంధర్వుడు అయ్యా నాకు ఈ సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు నా వెంట వస్తే నాకు అంతకన్నా కావలసినది ఏముంది అయితే మీరు శాపాన్ని పొంది ఎంతో కాలమై ఉంటుంది గంధర్వలోకంలో మీకోసం మీ భార్యా బిడ్డలు బంధుమిత్రులు అంతా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటప్పుడు నేను నా స్వార్థం కోసం మిమ్మల్ని వెంట తిప్పుకొని పోవడం ఏం న్యాయం అందువలన దయచేసి మీరు సుఖంగా గంధర్వలోకానికి వెళ్ళిపోండి నా దారి నేను వెళ్ళి గురుకార్యం సాధిస్తాను అన్నాడు జయసింహుడు గంధర్వుడు జయసింహుడిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు జయసింహుడు మళ్ళీ వెతుక్కుంటూ పూటకుళ్ళ ఉండే గ్రామానికి వచ్చాడు అప్పటికి తెల్లవారుజాము కావస్తున్నది రాత్రి అదే పోకపోయిన జయసింహుడు ఎంతకు ఇంటికి రా చేరకపోయేసరికి అతడు కూడా ఆ మాయిలో పడి ఉంటాడని పూటకుళ్ళ అవ్వ విచారపడుతూ ఉంది నిజానికి ఆమెకు ఆ తెల్లవారులు నిద్రే లేదు అలాంటిది తెల్లవారుజాములకు జయసింహుడు తిరిగి వచ్చేసరికల్లా ఆమె ఆనందానికి అంతులేదు నాయనా వచ్చావా అని పూటకుళ్ళవ్వ అవ్వ జయసింహుణ్ణి ఆప్యాయంగా తల్లిలాగా కౌగులించుకుంది అవ్వా ఇంకా భయం లేదు ఈ రాత్రి నుంచి మీకు సంగీత వృక్షపు పీడ విరగడైంది రాత్రి నేను ఆ వృక్షాన్ని నిర్మూలించి వచ్చాను అని జరిగిన సంగతంతా పూటకుళ్ళ అవ్వకు చెప్పాడు జయసింహుడు ఇంతటి ఘనకార్యం సాధించేసరికి అతడంటే పూటకుళ్ళ అవ్వకు ఎక్కడ లేని భక్తి పుట్టుకొచ్చింది ఇతడెవరో మామూలు బాటసారి కాడని మహామహిములు గలవాడని ఊహించింది బాబు నీవు ఏ విద్యాసురుడువో మానవ రూపంలో ఉన్న సిద్ధుడవు అయి ఉండాలి లేకపోతే ఇంతటి మహాకార్యం సామాన్యులకు ఎలా సాధ్యమవుతుంది అన్నది ఆమె అవ్వా నేను సిద్ధుణ్ణి కాదు విద్యాధురుణ్ణి కాదు మాది దక్షిణ భారత వర్షంలోని కృష్ణానదీ తీరంలో గల అమరావతి రాజ్యం మా గురువు గురుదక్షిణగా నాకొక పరీక్ష పెట్టారు ఆ పని మీద బయలుదేరి వెళ్తున్నాను అన్నట్టు అవ్వా నీవు ఎన్నో సంవత్సరాలుగా ఈ భోజనశాలను నిర్వహిస్తున్నావు కదా ఇక్కడికి ఎన్నో వేల మంది ఎన్నెన్నో దేశాల నుంచి వస్తుంటారు కదా వారు చెప్పుకునే కథలు కబుర్లు వింటూ ఉంటావు కదా నీవు ఎక్కడ ఎన్నడైనా మయూరాక్షి అనే పేరు విన్నావా అని ప్రశ్నించాడు జయసింహుడు అప్పుడు కూడా ఇలా అంది బాబు నీవెవరో మామూలు మానవుడు వలె కనపడడం లేదు నీవు చేసే పనులు అడిగే ప్రశ్నలు కూడా ఆశ్చర్యకరాలుగానే ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి మా ప్రాంతానికి శనిలా దాపురించిన ఈ సంగీత వృక్షాన్ని నిర్మూలించావు మయూరాక్షి గురించి అడిగావు చెప్తాను విను కొద్ది కాలం క్రితము కొందరు సిద్ధులు ఈ దారిలోనే ప్రయాణం చేస్తూ చీకటి పడే వేళకు ఇక్కడ ఆగారు వారికి నేను శుచిగా రుచిగా భోజనం చేసి పెట్టాను భోజనానంతరం వారు నాకు ఒక బంగారు నాణాన్ని బహుమానంగా ఇచ్చారు పేదరాశి పెద్దమ్మ మేము తూర్పు సముద్ర ద్వీపములలో నరమానవులకు అందరాని మంత్రాల దేవికి పోతున్నాము మయూరాక్షిని మాయాదర్పణాన్ని స్వాధీనం చేసుకుని త్వరలోనే తిరిగి వస్తాము వచ్చేటప్పుడు నీకు ఒక బంగారం నాణ్యం కాదు వందల నాణ్యాలతో కనకాభిషేకం చేస్తాము అప్పుడు ఈ భూమి మీద మమ్మించిన మించిన ధనవంతుడు మరొకడు ఉండడు అని అన్నారు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అలా వెళ్ళి చాలా కాలం అయింది వారు అబద్ధం చెప్పే మనుషుల వలే కనిపించలేదు ఏదో సాహస కార్యం చేయడానికి బయలుదేరిన హిమాలయ సిద్ధుల వలె కనిపించారు సిప్రానది తీరంలో మహాకాళికి అభిషేకాలు చేసి కార్యసాధనకై తిరిగిపోతున్నట్టు వారి మాటలను బట్టి గ్రహించాను అయితే నాటికి నేటికి వారి జాడ కనపడనే లేదు బహుశా ఏదో సాహస కార్యం చేయబోయి వారు మరణించి ఉంటారని ఊహించాను నీవు నేడు మళ్ళీ మయూరాక్షిని గురించి ప్రశ్నించేసరికి ఆనాటి సంఘటన వారు నాకు ఇచ్చిన బంగారు నాణ్యం గుర్తుకు వచ్చాయి నేటికీ మయూరాక్షి అనే పేరు తలచిన వారు లేరు మళ్ళీ నీవెవరో సాహస పురుషుడివి దాని గురించి అడుగుతున్నావు జయసింహుడికి విషయమంతా అర్థమైపోయింది మయూరాక్షిని గురించి అంజనం ద్వారానో లేక ప్రాచీనమైన ఏ తాళపత్రం ద్వారానో ఆ సిద్ధులు సమాచారం సేకరించి ఉంటారు వీరి మాటలను బట్టి చూస్తే ఆ మయూరాక్షి ప్రపంచంలో ఎన్నడూ కని విని ఇరుగిన సంపదలను ఇచ్చే మహాశక్తివులే కనబడుతున్నది మయూరాక్షి అన్వేషణలోనే వారు ఎన్నడో మరణించి ఉండవచ్చు అందుకే వారు తిరిగి ఈ బదిలీ ప్రాంతానికి వచ్చి తాము అన్నట్టుగా పూటకుళ్ళ అవ్వకు కనకాభిషేకం చేయలేకపోయారు సింహ జయసింహుడు పూటకుళ్ళ అవ్వను ఆ సిద్ధులు ఏం మాట్లాడుకున్నారో ఇంకా వివరాలు చెప్పవలసిందిగా ప్రశ్నించాడు కానీ ఆమె ఇంతకుముందు చెప్పిన మాటలనే మళ్ళీ మళ్ళీ చెప్పింది కానీ అంతకుమించి మరీ ఏమీ చెప్పలేకపోయింది ఈమె మాటలను బట్టి మయూరాక్షి తూర్పు సముద్ర ద్వీపాలలోని మంత్రాల దీవిలో ఉన్నదని స్పష్టమైంది అయితే ఆ మంత్రాల దీవి ఎక్కడున్నది గంధర్వుడి మాటలను బట్టి అది నారికేళ ద్వీపానికి అవతల ఎక్కడో ఉండి ఉండాలి జయసింహుడు ఇంకా ఆలస్యం చేయకుండా తూర్పు తీర ద్వీపాలకు ప్రయాణం కట్టాలి అనుకున్నాడు మన్నాడు ఉదయమే అవ్వకు విట్టుకోలు చెప్పి బదిరికా ప్రాంతం నుంచి ముందుకు సాగిపోయాడు పగటిపూట నడుచుకుంటూ రాత్రిపూట జ్యోతిష్మతి భస్మం సహాయంతో ఆకాశంలో ఎగురుతూ త్వరలోనే హిమాలయ పర్వత సాను సానువులకు అతను చేరుకున్నాడు హిమాలయాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ జయసింహుడు తూర్పు తీర ద్వీపాలకు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాలా అని యోచిస్తున్నాడు గంధర్వుడు తనకు చెప్పిన సమాచారం ప్రకారం హిమాలయాల కింద భాగం సముద్రానికి ఎక్కడ సమీపంగా ఉందో అక్కడి నుంచి సాగరయానం ప్రారంభించాలన్నమాట హిమాలయ పర్వతాల లోపల జయసింహుడు మంచు మనుషులను చూశాడు వారు మనుషుల రూపంలో ఉన్న మృగాలు చూడడానికి కొంచెం వెలుగు మంటల పోలికలతోనే ఉన్నారు దట్టమైన మంచు కొండలలో మంచు గుహలలో దాక్కుని ఉంటారు సామాన్యంగా పగటిపూట వారు గుహలలో ఉండి బయటకు రారు రాత్రి వేళలలో ఆకాశంలో ఎగురుతూ జయసింహుడు ఇలాంటి చిత్రాలను ఎన్నింటినో చూశాడు ఒక చోట రత్నాల గుట్ట కనపడింది జయసింహుడు కొన్ని రత్నాలను వేరుకుని తన జోలీలో వేసుకున్నాడు హిమాలయ పర్వత సానువులో చివర వరకు వెళ్ళి అక్కడి నుంచి కిందకు వచ్చాడు అంటే దాదాపు గంగానది పరివాహక లోపలికి ప్రవేశించాడన్నమాట గంగానది పాయలు పాయలుగా చీలి చివరకు సముద్రంలో కలుస్తుంది దాని ఎగువ భాగాన హిమాలయ పర్వతాలు తూర్పు దిశలో తూర్పు సముద్రము ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి సముద్రం మీద ఎగురుకుంటూ ముందుకు పోవాలని జయసింహుడు ఆలోచించాడు అయితే అతడికి ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది రాత్రి మొత్తము ఎగురుకుంటూ కొంత దూరం బోగళ్డు కానీ సూర్యోదయం వేళకు జ్యోతిష్మతి మూలిక పనిచేయదు సరిగ్గా ఆ సమయానికి తాను సముద్రంలో ఎక్కడో ఉండిపోతే తన గతి ఏం కావాలి పైగా నీటి తడి తగిలితే జ్యోతిష్మతి మూలిక పనిచేయదని అతని గురువు చెప్పి ఉన్నాడు కూడా సరే ఏం జరుగుతుందో చూద్దామనుకుని ఒకనాడు చీకటి సముద్రం మీద ఎగురుతూ జయసింహుడు పోసాగాడు రాత్రి మొత్తానికి నాలుగు జాములు ఉంటాయి మహావేగంతో రెండు జాముల పాటు సముద్రంపై సంచారం చేయవచ్చు అప్పటికి అర్ధరాత్రి అవుతుంది కదా ఆ లోపల తనకు ఏదైనా చిన్న ద్వీపము సముద్రంలోని కొండోకము ఏదైనా కనబడితే తన అదృష్టవంతుడే ఒకవేళ అర్ధరాత్రి వరకు కూడా ఏ ఆధారమో దొరకకపోతే తెల్లవారి లోపల తాను వెనకకు తిరిగి వచ్చి భూమిని తాకవచ్చు ఇలా అనుకుని జయసింహుడు ముందుకు సాగాడు మొదటి జాము జరిగే వరకు జయసింహుడికి ఏ ఆధారము దొరకలేదు అయితే రెండో జాము ప్రారంభం అయ్యే వేళకు సముద్రంలో కాగడాలతో మేరుస్తూ ఏదో కనబడింది దాన్ని బట్టి ఏదో పడవ సముద్రంలో పోతున్నట్టు జయసింహుడు గ్రహించాడు ఆకాశంలోనే ఎగురుతూ చుట్టుపక్కల ఏదైనా కొండ కానీ ద్వీపం కానీ ఉందేమోనని జయసింహుడు పరిశీలించాడు అయితే అలాంటి జాడ ఏదీ కనపడలేదు ఒక కన్ను పడవ మీదని ఉంచి జయసింహుడు సముద్రాన్ని గాలించడం మొదలుపెట్టాడు తెల్లవారుజాము వరకు అలా వెతికి విసిగిపోయాడు ఇక లాభం లేదనుకొని తెల్లవారబోయే ముందు ఆ పడవ మీద దిగాలి అనుకున్నాడు అయితే ఆ పడవ అప్పటికే సముద్ర తీరంలోని ఒక రేవు పుట్టడానికి వచ్చింది దీనిని బట్టి ఇదేదో వ్యాపార పొడవై ఉండవచ్చునని జయసింహుడు ఊహించాడు ఈ కథ ఇంకా ఉంది మళ్ళీ